వెల్కమ్ టు ఆదాన్, నేను మీ నరేష్. నెక్స్ట్ వచ్చే మార్చి 14న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఓటు హక్కును మనం ఎలా వినియోగించుకోవాలి, ఓట్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఒకసారి మనం చూద్దాము. మొదటగా మనం ఓటర్ స్లిప్, ఏదైనా ఒక ఐడి కార్డు మనది తీసుకొని వెళ్ళాలి. ఈవీఎంలు ఉండవు, కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే. పోలింగ్ అధికారి మీకు బ్యాలెట్ పేపరు, పెన్ను వారిదే ఇస్తారు. వారిచ్చే పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్లో పోటీ చేసే అభ్యర్థుల పేరు, పార్టీ లేదా స్వతంత్ర పక్కన బాక్స్ ఉంటాయి. ఎంతమంది పోటీ చేస్తే అందరివి ఉంటాయి. పోలింగ్ అధికారి మనకి ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4 ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి, నెంబర్ 1 అని. ఒకరికి ఓటు వేయవచ్చు, లేదా కొంతమందికి లేదా అందరికీ ఓటు వేయవచ్చు, అది మన ఇష్టం. కానీ ప్రాధాన్యత తప్పవద్దు. ప్రాధాన్యత ఎలాగో చూద్దాం. మొత్తం 70 మంది ఉన్నారు. నేను ఒక 6గురికి వేద్దామనుకున్నా. బ్యాలెట్ పేపర్ పరిశీలించి అందులో ఒకరికి 1 అని రాసా. ఇక నేను అనుకున్న వారికి 2, 3, 4, 5, 6 అని నెంబర్లు వారికి ఎదురుగా గల బాక్స్లో రాశాను. ఒకలా 10కి అనుకుంటే నేను అనుకున్న వారికి 1, 2, 3, 10, లేదా అందరికీ అనుకుంటే 1, 2, 3, 70 మందికి కూడా ఓటు వేయచ్చు. నేను 6గురికి ఓటు వేద్దాం అనుకున్నా. నేను 1 వేద్దాం అనుకున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ 20, వారికి 1 రాశాను. ఇలా ఎక్కడ ఉన్నారో చూసుకొని వారికి నేను అనుకున్న నెంబర్ను రాస్తా. ఇలా గమనిక, ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది బ్యాలెట్ పేపర్పై కేవలం 1, 2, 3 అని అంకెలు మాత్రమే రాయాలి. రోమన్ అంకెలు 1, 2, 3 అని రాయకూడదు, ఓటు చెల్లదు. 1, 2 అని తెలుగులో రాయవద్దు, ఓటు చెల్లదు. ఇలా టిక్ చేయవద్దు, ఓటు చెల్లదు. 1, 2 అని ఇంగ్లీష్లో రాయవద్దు, మన ఓటు చెల్లదు. నేను 6గురికి వేద్దామనుకుని 1, 2, 3, 4, 5, 6 అని 1 నుండి 6 వరకు ఉన్నాయి, మధ్యలో మిస్ కాలేదు. 2, 3, 4, 5, 6 అని రాశాను, కానీ 1 రాయలేదు. అప్పుడేంటి, ఓటు చెల్లదు మనకు. 1, 2, 3, 4, 5, 6 ఓటు చెల్లదు. ఇలా రాసుకుంటూ బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ కూడా మీ సంతకం పెట్టవద్దు. ఒకవేళ పెడితే ఆ ఓటు కూడా చెల్లదు. ఇలా మనం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే చిన్న పొరపాటైనా మన ఓటు చెల్లనేరదు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.